अंदर वाली बेटर इधे बेटर रही कष्ट चपंडी मैक इवं इला वस्तु मैक अभी राकते अटूस नी नी पेरे कौल रही सो पल इकसा इन इंटू याबे नीक दर वे रूल याब मेट्रिक टन वस्तु अंत दाने को अम्मेटी मत हारवेवा इंका चेयल इंका मूड एकर अभी अभी मोलकोचिंदा बाने पड़पोन मोलकोचे कदा मोलकोच दाने हारवेस्ट कष्ट कर्वेस्ट अना सर मट्टाल नी अभिप्रा एट्ला परिष्कार गवर्नमेंट तरफ नीचे जिला पंपे जिले లారీ పంపించడం మానేశారు మానేజ్లోనే మమ్మల్ని వెహికల్స్ పెట్టుకుని మోడ్ చేంజ్ పంపించమన్నారు లారీ కిరాయి వరకు 350 రూపాయలు చూడటానికి ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చగానే లారీ రావట్లేదండి దాని తోడు ఎగుమతి జట్టు మామూలు రైతు వేసుకోవాల్సి వస్తుంది దిగుమతి జట్టు మామూలు రైతు వేసుకోవాల్సి వస్తుంది
అందుగురించి ఈ లారీ రాక మిల్లుకి వెళ్ళక దారి మిల్లుకి వెళ్ళిందంటే మిల్లుకి వెళ్తే బస్తాకు వచ్చి మాక్సిమం 40 రూపాయల నుంచి 80 రూపాయల దాకా 100% కటింగ్ చేస్తున్నాను. రైతులందరూ కూడా అసలు చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ధాన్యం ఎత్తాలంటే పండించిన వరకు హ్యాపీగా పండించాను. ఇలా ధాన్యం అమ్ముకోవాలంటే చాలా అక్షోట పడుతున్నారండి. జిల్లాలో యూనిట్ అయితే జిల్లాలో పెద్ద పెద్ద మిల్లు ఉంటాయి కాబట్టి పచ్చి ధాన్యాలు కొంటారో చెడు ధాన్యాలు కొంటారో ఒక రైతు భరోసా ద్వారా ధాన్యం ఎత్తమని చెప్తుంది ప్రభుత్వం. వాళ్ళేమో సంచి కూడా సమాధానం చెప్తలేదండి. ఇప్పుడు 9 గంటల దాకా ఉన్నామండి నైటు. ఈ వారం రోజుల నుంచి కూడా వెళ్తాం మేము వస్తాం తప్ప కానీ సంచి ఇచ్చిన పాపం లేదండి. అసలు సంచి తయారీ చెప్తే కనుక ఈ పరిస్థితి మాకు వచ్చి ఉండదు కదండి. ఈ అకాల వర్షంతో మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఈ అలా వ్యవసాయం ఓడిచాలంటే మాకు భయంకరంగా ఉందండి. ఈ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మేము ఎంత ఇబ్బంది పడలేదండి. ఈ వర్షం వచ్చినా ఏదొచ్చినా సహకారుల ద్వారా వెళ్ళిపోయిందండి. ఈ అలా రైతు భరోసా పెట్టి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారు రైతుల్ని. ఏదో ఒక కారణం వల్ల ధాన్యం అలా కాయపోవాల్సి వస్తుందండి. వాచ్ వచ్చేస్తుంది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏ పరిస్థితిని ధాన్యం వెళ్ళలేక చూడలేదండి రైతుని. మిల్లు గారికి వెళ్తేనేమో నూక అయిపోతుందని చెప్పి కటింగ్ వేసేస్తున్నారండి. బస్తాకి 50 రూపాయలు 60 రూపాయలు కటింగ్ చేసి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులు అవుతుందండి ఒక్కో బండి వెళ్తే. అదే బండి వెళ్ళి మళ్ళీ వెనక వచ్చేస్తారు ఇంకో రైతు ఎప్పుడు అవుతుందండి. ఏ బండి కూడా అమౌడ్ అవుతలేదు. ఆ బండి అమౌడ్ అవ్వక సంచి అవ్వట్లేదు. వీళ్ళు సంచి ఒక రైతు అయిపోతున్నాడు. లేదా ఇవాళ ఈ వర్షంలో మాకు రైతు అన్న కూడా ఉండడండి. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఈ ప్రభుత్వం మరి మళ్ళీ టీడీపీ వస్తున్నాయి కానీ మేము సక్కబడలేమండి ఇంకా. ఓకేమా, ఇప్పుడు ఇంకొక రైతు ఇంకెవరిన రైతులు చెప్పాలి. రైతులు మాత్రం ఈ గ్రామంలో రైతులు ముఖ్యంగా ప్రత్యేకంగా రాయా ఇటు రా దగ్గర రా చెప్పా సూర్యబాబు చెప్పేస్తుందా ఈ మొక్క అంటే ఎప్పుడు ఇలాంటి బాధ చూడలేదు. రాజు తిరగేసానండి మళ్ళీ వాళ్ళు వచ్చిందండి. అది ఏంటంటే దీని పరిస్థితి ఇది సైకో పరిస్థితి ప్రతి బాధ్యం ఉందండి. ఇది ఈ పరిపాలన ఉందని చెప్పి మనం ఏమి చేయలేమండి బాబు. మీరు నచ్చిన తర్వాత మమ్మల్ని వ్యవసాయం చేస్తే భయం వస్తుందండి. వాళ్ళు కూడా చేయండి. ధాన్యం పోయాలండి రైతులందరూ అక్కడికి. బట్టకి ఎంత అవుతారండి? మళ్ళీ బట్టకు 100 రూపాయలు కటింగ్ చేస్తారండి. ఇప్పుడు రైతులు ఎలా పడాలండి? మరి ఇంకెవరన్నా ఉంటారండి? రైతులు మాత్రం వచ్చి మాట్లాడండి. చెప్పింది వెనక మాట్లాడద్దండి. సైలెంట్ గా ఉండండి అమ్మా. వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు వినాలి. ప్రజలు కూడా అర్థం కావాలి. వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు ఏంటి ఏం జరిగింది చెప్ప, మీ పేరేంటి? దగ్గర దగ్గర పెట్టుకోండి. ముఖాపురం. నీ పేరు? ముళ్ళపూడి రామకృష్ణ. ఏం జరిగింది చెప్పండి. బండికి నూక నూక కోసం 4% చేశారు. అంటే ఒక ఎకరాకు 8,500 రూపాయలు అయిందా?
బస్తాకు 50 రూపాయలు నూకలు కట్టించుకున్నారు, నిప్పుకున్నారు. ఇంకా కూడా దాని తేమ అవన్నీ ఇంకా డిసైడ్ కాల, ఇంకా డిసైడ్ కాలేదు. అది కూడా వస్తే మళ్ళా తరుగు ఏమన్నా వచ్చిందా నువ్వు పంపించడానికి? నూకల కోసమే 50 రూపాయలు కట్ చేశారు. ఎంత ఒక బండి, ఒక్కొక్క దీనికి ప్రతి ఒక్క బండికి ఓకే. థ్యాంక్ యూ రమేష్ గారు. రాయా రా, అటు చూడా, దగ్గర పెట్టుకో అమ్మ నాగేశ్వరం, మైక్ దగ్గర పెట్టుకో. మైక్ చూడు, మైక్. మాట్లాడండి. హలో, నా పేరు నాగేశ్వరరావు అండి. నేను 15 ఎకరాలు చేస్తున్నాను. ఇది మన సొంతంగా లారీ పెట్టుకుని కోరుకుంటామన్నా లారీని ఒప్పుకుంటున్నాను. మా పని అనిపించి దాని మనకు వచ్చేసాడు, చాలా ఇబ్బందులు పడుతుంది. సొంతంగా లారీ పెట్టుకుని కోరుకుందామన్నా లారీకి పెట్టుకుంటూ కుదరదు, దాని మనకి కుదరదు. వ్యవసాయం మాకు భారతీయ విధానం పంపడం చెప్తున్నారు. సంచులు సంచులేమో లేవు, వస్తాయి 29 తారీఖు వస్తాయి, 26 అని చెప్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు నూర్పిడి చేసావు, ఎప్పుడు చేసావు ఇది? 10 రోజులు పొందే ఇది చేశారు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 9100885 2 9100885. అన్ని విధాల ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత పడుతుంది నీకు? అదనంగా తగ్గిపోతుంది ఎకరాకి? డబ్బులు ముందే కట్టాలా? చాలా దారుణం, నేను మాట్లాడతాను. ఏం చేద్దాం చెప్పు. కాదు, ఏం చేయాలా నువ్వే చెప్పు, ఏం చేయాలా? ఈ గట్ల లేకపోతే మేము ఏం చేయాలి? అక్కడే పెట్టుకుని వెళ్ళాం. మైక్ తీసుకోమా, అటు చూడు అటు చూడు, ఇంక చాలండి, దగ్గర పెట్టుకో మైక్. ముందర జట్టుకొని అన్ని నేనేసుకున్నాను అండి. మొత్తం ఏమో 5000 ఏమో జట్టుకొని అయిందండి.
రాజులకి జట్టుకూలిగా అయింది. మళ్ళీ బిల్లు కడక అమ్మన్నారండి, కటింగ్ కటింగ్ ఓ కటింగ్ పెట్టారండి, కొత్తగా 50 రూపాయలండి కటింగ్ 50 రూపాయలు నూకల పేరుతో. మళ్ళా లారీకి లోడింగ్ అన్లోడింగ్ నీదే, ఎంత అయింది దానికి? 10,000 ఒక లారీకి, 5,000 దానికి అయింది. మళ్ళా 50 రూపాయలు కటింగ్ వచ్చింది. 750 ఇస్తున్నాడు సంచులు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇష్టం వచ్చిన సంచులు అందరికి ఇవ్వడం లేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే మీరు చూసుకోండి, తర్వాత సంచులు మేము ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మీడియా మైక్ అది అప్పుడు ఒకప్పుడు పాత పద్ధతి ఉండేది, అప్పుడు వీళ్ళంతా వచ్చి కొనేవాళ్ళు, పొలాల దగ్గర కొనడం అన్ని చేయడం అన్ని చేసాం. అప్పట్లో రైస్ మిల్లర్స్ వచ్చేవాళ్ళు, ఐకేపీ వచ్చేవాళ్ళు, గ్రామంలోనే సంఘాలు చేసేటివి అన్ని చేశారు కదా. అది బాగుందా ఇప్పుడు బాగుంది? ఆర్పీకే బాగుంది, అప్పుడే బాగుంది. ఓకే రామాండి, మొన్న మనం లోడ్ ఎత్తానండి, లోడ్ వచ్చి 1,900 వచ్చింది, నువ్వు 30,000 కట్టాలన్నారు. 30,000 కట్టాలని ఎలా చదవడండి? కంపెనీ దింపో లేకపోతే దింపో, ఎలా చెప్తే రైతు ఏమైపోతాడండి? మరి మీ పేపర్ అయితే సాగుగారు తీసుకొని చూసుకుని ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పుడు మొత్తానికి ప్రతి రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టేసి చాలా ప్రాణష్టంగా పరిస్థితి ఎలా వస్తాడు కండి. ఈ దుఃఖం పోతే దాని వల్ల ఎక్కడ ఇస్తాను, ఏం దిక్కులేదు కదా సార్ రైతు కూడా. మళ్ళీ వర్షం వస్తుంది అంటున్నారు, అది కూడా ఉంది. వ్యవసాయం రాయపడండి, మండలమేమో పెన్షన్ అండి, మీరు చూడండి. అయితే ఈ ఖాళీ లేకనే గోడుపడి ధైర్యంగా చూసుకోండి, ధాన్యం పోసుకుని పోసుకుని చెప్పండి. పోసుకున్న తర్వాత చూసేద్దామని చూపండి, సంచులకు కొద్దిగా సాయంత్రం మారించేయండి. ఇచ్చిన తర్వాత చూద్దామని చెప్పలేక ఇంకా కిరాయిలు మేము నేనే పెట్టుకున్నాండి. హాఫ్ రోడ్ లేడైనా కానీ దాన్ని ఫుల్ కింద నేనే పెట్టి బయట సఫా అయిందండి, నాకు ఫుల్ కింద పెట్టుకున్నాను, పెట్టుకుని జట్టు పెట్టుకుని మొత్తం అన్ని పెట్టుకుని లారీ వేస్తున్నానండి. అప్పుడు వాళ్ళు బ్యాగ్ వేసి రాయమన్నారు.
రాయమంటే మళ్ళీ దాన్ని చూసుకుంటే నాకు మళ్ళీ రాత్రి పది ఏంటి లాజ్ వేయడం తప్పకరాదండి. ఇంకొక ఎనిమిది ఒక ఎనిమిది ఇంకో 14 ఏళ్ళు మొత్తం పది ఏళ్ళు కాదు విను వినాలి మీరు. నీ పేరేంటి? సూర్యనారాయణ గారు, వాళ్ళు కేసులు పెడతారని మీ రైతాంగం వ్యవసాయం మానేయాలి లేకుంటే బాధపడి బాధపడి ఆత్మహత్యలు చేసుకోవాలి. కానీ పోరాడే శక్తి మీకు లేదు. లేదు ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమైపోతుందన్న పోరాడితే వాడి పని కాదు. అందరూ మునిగిపోయారు కదా. మరి ఎవరు మిగులుతారన్నా ఎవరు మిగిలరు కదా. ఇప్పుడు మీరందరూ ఒకటైతే ఊరు ఊరు ఒకటైతే వాళ్ళు వస్తారా గ్రామాలకి? మరి పెడతారా? ఉండి కేసులు ఉంటాయి. ఎంతమంది మీద పెడతారా కేసులు? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నువ్వు కాదమ్మా రైతులందరూ వస్తే పెడతారు కేసులు. ఓకే మాట్లాడదాం అసనాన్న. ఇప్పుడు అందరికీ మైక్ గట్టిగా లేదు, అది కట్ అయింది, ఇది సరిపోతుంది, ఇదే బాగుంది. ఏమో ఈ మైక్ బాగుందా మీకు? ఓకే ఉండి. అందరికీ నమస్కారాలు. ఇది సివిల్ సప్లైస్ మినిస్టర్ యొక్క నియోజకవర్గం తణుకు. ఈ నియోజకవర్గంలో ఇది నేషనల్ హైవే. నేషనల్ హైవేకి ఆ పక్కన ఈ పక్కన దగ్గర దగ్గర 1000 మెట్రిక్ టన్లు ధాన్యం ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే వెళ్ళాను, కుప్పలు చూశాను. కుప్పల లోపల ధాన్యం చేస్తే మొలక వచ్చింది. ఇదే మరిగా అన్ని మొలకలు వచ్చాయి. ఈరోజు ఈ గ్రామంలో దువ్వ గ్రామంలో 4000 ఎకరాలు భూమి వరి పంట వేశారు. ఇప్పటికి 3000 ఎకరాలు నూర్పిడి చేశారు, హార్వెస్టింగ్ అయింది. ఇందులో 1000 ఎకరాలు మాత్రం కొనే పరిస్థితికి వచ్చారు, దాని నుంచి వచ్చింది. ఇంక 2000 ఎకరాలకు వచ్చినటువంటి 50 మెట్రిక్ టన్లు ఎకరాకు వేసుకుంటే దగ్గర దగ్గర 2000 అంటే 1000 మెట్రిక్ టన్లు ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే పొలాల్లో 1000 ఎకరాలు పొలంలో ఉంది. పొలంలో ఉండే తడిచిపోయింది, మొలక వచ్చింది. ఈరోజు రైతుల యొక్క బాధలు మీరు విన్నారు. ఏ రైతు కూడా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. అంటే వీళ్ళు రైతులను కూడా భయభ్రాంతుల్ని చేసి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి వరేసిన పాపానికి వాళ్ళ మెడకు ఉరితాడేశారు. ఈరోజు కరోనా కూడా లెక్క పెట్టుకోకుండా ఆ రోజు పంట చేసి అందరూ హాలిడే డిక్లేర్ చేశారు. కానీ రైతు మాత్రం హాలిడే డిక్లేర్ చేయకుండా పంట వేసిన పాపానికి ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతుకి ఆయన మెడకే ఉరేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూసినంతా కూడా విన్నారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకేమైనా కనీసం బాధ్యత ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఒక అగ్రికల్చర్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఖరీఫ్లో మేము 35 లక్షల మెట్రిక్ టన్లు కొన్నాం, రబీ ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది, ఏప్రిల్లో 5 లక్షల మెట్రిక్ టన్లు మేము కొన్నామని చెప్పి అన్నాడు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాలు దగ్గర దగ్గర 40 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం వస్తుంది ఒక్క ఈ 2 జిల్లాల్లోనే. అంటే పాత 2 జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలు. అలాంటి సందర్భంలో మనం ఒకసారి ఆలోచిస్తే మీరు ఎప్పుడు కొంటారు? ఈరోజు వర్షం వస్తుందని మీకు తెలుసు, వాతావరణ శాఖ మీ దగ్గర ఉంది, ఫోర్కాస్టింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ ముందుగానే చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు రైతుని అప్రమత్తం చేయలేకపోయారు? April 1 నుంచి రబీ స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచి సంచులు రెడీగా ఉండాలి,
ఎక్కడా సంచులు రెడీగా లేవు. ఈరోజు మీరు చూస్తే సంచులన్నీ కూడా రంధ్రాలు పడిపోయి, ఆ సంచులు కూడా రంధ్రాలు పడిపోయినటువంటి సంచులు కూడా తీసుకొచ్చి ఒకవేళ ఆ బ్యాగ్ కానీ తిరిగి ఇవ్వాలంటే బాగలేదంటే దానికి 50 రూపాయలు అట్లా ఒక బ్యాగ్కి ఒక్కొక్క సంచికి అదనపు పెనాల్టీ వేస్తున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడే రైతులు చెప్పారు, ఒక రైతు 25,000 రూపాయలు ఒక లారీకి అదనంగా కట్టే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన మీరు చూస్తే ఏవైతే నూకలు వస్తాయని దాని మీద 50 రూపాయల నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క బస్తాకి. ఇప్పుడే ఆయన చెప్పాడు 80 రూపాయలు వేశారన్నాడు. కొంతమందికి 150 రూపాయలు వేస్తున్నారు. అంటే నూకలు వస్తాయని ఇష్టానుసారంగా చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క తడి ఉందని 17% కంటే ఎక్కువ ఉందని దానిపైన మళ్ళీ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఇక్కడి నుంచి పంపించిన తర్వాత రైస్ మిల్లర్స్ నువ్వు పంపించింది కూడా తగ్గింది, దిగుబడి తగ్గిపోయింది అని దాంట్లో తొరిగేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈరోజు లారీలు కానీ ట్రాక్టర్లు కానీ, ఒకప్పుడు నచ్చిన లారీల్లో పంపించేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన లారీలో వీళ్ళ ఇష్ట ప్రకారం పంపించాలి. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం పంపిస్తే అక్కడ లోడింగ్ అన్లోడింగ్ వీళ్ళే పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ ఎఫ్సిఐ కానీ చాలా స్పష్టంగా లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులు ఎవరు జోబుల్లోకి పోతాయి? హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. ఇంకో పక్కన మీరు చూస్తే వెయిటింగ్ అయితే దానికి కూడా అదనంగా వీళ్ళే ఛార్జెస్ పే చేసుకోవాలి. అన్ని కలిపి ఒక ఎకరాకు 10,000 నుంచి 20,000 రూపాయలు అవుతా ఉంది. ఇంకా దోపిడీ 30,000 కూడా లాగేసే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు ఇక్కడే మంత్రి ఉన్నాడు, పక్క జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కాకినాడ నుంచి ఉన్నాడు. ఆయన కొడుకే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇంకొక ఆయన కొడుకు ఒక ఎమ్మెల్యే కాకినాడ. అందరూ కలిసి మొత్తం రైతుని దగా చేస్తూ, రైతును దోపిడీ చేస్తూ, రైతును అనాథం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, దీనికంటే మించిన పని నీకేముందని అడుగుతున్నా. ఎందుకు అమరావతిలో ఏం చేస్తామని అడుగుతున్నాను. ఎప్పుడన్నా నాయకుడు అనేవాడు క్షేత్రస్థాయికి రావాలి. ఈ నేషనల్ హైవే ఈ రోడ్డు మీదకి వస్తే నీకు అర్థమవుతుంది ఏం జరిగిందని. ఒక మంత్రిగా ఒక అసమర్థుడు ఉండి నువ్వు పట్టించుకోలేవు. నీ నియోజకవర్గంలో ఉండే రైతాంగం దగ్గర ధాన్యం కొనలేని మంత్రి వేరే వాళ్ళ గురించి మాట్లాడతాడు, రజనీకాంత్ గురించో, పవన్ కళ్యాణ్ గురించో, నన్ను గురించి మాట్లాడతాడు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నీ డ్యూటీ నీ చేయమంటున్నాను. రెండోది మాట్లాడితే కేసులు పెడతామని భయపెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే రైతులకు కూడా చెప్తున్నా, భయపడి అనునిత్యం చనిపోయేదానికంటే, భయపడి ఆత్మహత్య చేసుకోవడం కంటే తిరుగుబాటు చేయండి. అండగా నేను ఉంటా, పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు, తప్పకుండా విజయాన్ని సాధిస్తామని రైతాంగానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను వచ్చానని పరిగెత్తా వచ్చారు. ఇప్పుడే పక్క గ్రామంలో మీరు చూశారు, నందమూరులో మీరు ఇప్పుడే చూశారు నేను వస్తున్నానని లారీలు పంపించారు. ధాన్యం కనపడకుండా చేయాలని చెప్పి చూశారు. బాగానే ఉంది.
ఎక్కడైనా వస్తానని చెప్పలా. ఇక్కడ కూడా అడిగారండి చాలా సార్లు మొత్తం. ఎక్కడైనా వస్తానని చెప్పలా కాబట్టి ఇక్కడే ధాన్యం ఉంది, మెయిన్ రోడ్లోనే ఉంది. నేను వస్తానని చెప్పుంటే దీన్ని కూడా అన్లోడ్ చేసి మసిపూసి ఏదో గొప్ప కార్యక్రమం చేసేది చెప్పుకునేవాళ్ళు. అందుకే నేను హెచ్చరిస్తున్నా, ఏదో పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి రావాలి, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడు కాదు. ఇది అతిపెద్ద సంక్షోభం. రైతాంగానికి ఎప్పుడు కని విని ఎరిగినటువంటి సంక్షోభం వచ్చింది. నేను ఒకప్పుడు హరికేన్ తుఫాన్ ఇదే జిల్లాలో 96లో వచ్చింది, మీరు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఆ రోజు నేను వచ్చి నేరుగా చూసిన తర్వాత నేను మళ్ళీ తిరిగి హైదరాబాదుకు పోకుండా రాజమండ్రి కేంద్రంగా సెక్రటరేట్ మార్చి ఇక్కడ మొత్తం నార్మల్ పరిస్థితికి వచ్చిన తర్వాతనే తిరిగి హైదరాబాద్కి వెళ్ళాను. ఈరోజు ఇలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో చేయవలసిన పని తక్షణమే నువ్వు ఇక్కడికి రావాలి. భోగాపురానికి రెండోసారి ఫౌండేషన్ వేయక్కర్లేదు, అదానీ డేటా సెంటర్కి రెండోసారి ఫౌండేషన్ వేయక్కర్లేదు. రాష్ట్రంలో మీరు చేసే పనికి మాలిన పనులకు అప్రతిష్ట కావాల్సిన పని లేదు. ఇక్కడ నీ బాధ్యత మీరు రావాలి. కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేరా? మీరు వచ్చి చూడలేరా? మీరు మీ సెక్రటరీ మిమ్మల్ని డిఫెండ్ చేయాలనా? సెక్రటరీ ఇది సెక్రటరీ, పాలసీ డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం, ఓట్లు వేసింది మీకు, మీ సెక్రటరీ గారు వేసింది ఓట్లు. ఓట్లు వేసుకుని గెలిపించుకున్న మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, ముఖ్యమంత్రి ఎక్కడ దాక్కున్నారు? ఏ పుట్లో దాక్కుంటున్నారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మీకు? అందుకే నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా, రావాలి. మంత్రులు తిరగాలి, ఎమ్మెల్యేలు తిరగాలి, పోలీసులు పెట్టుకొని తిరుగుతారా లేకుంటే ఎస్కార్ట్లు పెట్టుకొని తిరుగుతారా? వచ్చి ఇవన్నీ చూడాలి. తక్షణమే రైతులకు న్యాయం జరగాలి. 1530 రూపాయలు క్వింటాల్కి ఏదైతే ఉందో, టన్నుకు ఉందో, అది ఇచ్చి తీరాలి. క్వింటాల్ కదా, 75 కేజీలకి 1530 రూపాయలు అది ఇచ్చి తీరాలి. తరుగుడని నూకలని నూకదంపుడు ఉపన్యాసాలు వద్దు, న్యాయం చేయండి. లారీలో పెట్టేప్పుడు ఒకప్పుడు ఎడ్ల బండ్లో తీసుకుపోయేవాళ్ళు, ఎక్కడ కూడా ఆ రోజు మీరు చూస్తే గోని సంచులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. అందులో కూడా కమిషన్లు బుక్కే పరిస్థితికి వచ్చారు. ఎందుకు గోని సంచులకి తూట్లు పడ్డాయని అడుగుతున్నా నేను. ఏం జరిగింది వాటికి? ఏ ఎలుకలు కొట్టేశాయి? ఆ ఎలుక పంది కుక్కలా? మీరు గోని సంచుల్లో కూడా కమిషన్లు కొట్టే మిమ్మల్ని ఏమనాలి? ఎందుకు కొత్త గోని సంచులు రాలేదు? ఎప్పటికప్పుడు ఒకప్పుడు తెలుగుదేశంలో అన్ని కొత్త గోని సంచులు పంపించాం, పంపిస్తే అవన్నీ బియ్యానికి కూడా వాడుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ చూసినా రంధ్రాలు పడిపోయినటువంటి గోని సంచులు, దాంట్లో మొత్తం ధాన్యం అంతా కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాకు 2 కోట్ల గోని సంచులు కావాలంటే ఇక్కడికి వచ్చింది 80 లక్షలు వచ్చాయి. ఇంకా 1,20,00,000 గోని సంచులు ఎప్పుడు వస్తాయి? ఆ గోని సంచులు రాకపోతే ఈ మళ్ళా రేపు 9వ తారీఖు నుంచి 8 కానీ 9 కానీ మళ్ళా బెంగాల్లో ఇంకొక డిప్రెషన్ ఉందని ఇప్పుడే అలర్ట్స్ వస్తున్నాయి. అదే వాస్తవం అయితే ఈ రైతులు ఏం కావాలి? పొలంలో ఉండే పంట చేతికి రాదు. వాళ్ళని ఏం చేస్తారు? మీరు నట్టెట్లో మూస్తారా? ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే రైతు అనేవాడు పూర్తిగా ఈ వరదల్లో చిక్కుకుపోయి చాలా వరకు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక్కొక్క లారీకి మీరు చూస్తే దగ్గర దగ్గర వర్షానికి తడిచినటువంటి దీంట్లో అన్ని పేర్లు పెట్టి 8,000 నుంచి 10,000 నుంచి 30,000కు దోచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు 25,000 రూపాయలు రైతు ధాన్యం ఇచ్చేది డబ్బులు వస్తుందని, తిరిగి డబ్బులు కట్టించుకుంటున్నారు, ముందుగానే కట్టమంటున్నారు. అంటే 30,000 రూపాయల పైన ఒక లారీ కడితే వాడికి ఏం గిట్టుబాటు అవుతుంది? ఇప్పుడు ఒక రైతు చెప్పాడు సూర్యనారాయణ, మీరు అన్నారు ఏం చేస్తాం, వ్యవసాయం మానుకుంటాం. అంటే ఏంటి భయం? కేసులు పెడతారు. అంటే రైతు బెదిరించి కడాన వ్యవసాయం కూడా మానుకునే పరిస్థితి ఇచ్చారు తప్ప మీరు రైతును ఆదుకునే పరిస్థితులు లేరు. నేను అందుకనే ఒకటే హెచ్చరిస్తున్న వెళ్ళి
నేను అంత ఈజీగా వదిలిపెట్టే సమస్య ఉండదు. తప్పకుండా 40 లక్షల్లో మీరు కొనింది 5 లక్షలే. వాళ్ళకు కూడా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. మొత్తం ఒక వైట్ పేపర్ కూడా ఎప్పటికప్పుడు డే వైజ్ ఎంత ప్రొక్యూర్ చేశారో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో మేము ఇన్ని మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేశామని చెప్పాలి, ఏ ధర ఇచ్చారో కూడా చెప్పాలి. ఆ ధర కూడా ప్రజలకు తెలియజేయాలి, తరుకు ఎంత పోయింది. అదే మాదిరిగా ఏవైతే బియ్యం నూకలకు ఎంత పోయింది, ట్రాన్స్పోర్ట్కి ఎంత పోయింది, లోడింగ్ అన్లోడింగ్ అమ్మాలికి ఎంత పోయింది, అదే మాదిరిగా తేమకు ఎంత పోయింది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది మీ యొక్క అసమర్థత రాష్ట్ర రైతాంగానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే మరొక్కసారి హెచ్చరిస్తున్నా, రేపు కూడా నేను చూస్తున్నా, నేను ఇక్కడి నుంచి అంత ఈజీగా పోను, గుర్తుపెట్టుకోండి. మీరు ఇది కానీ సరిచేసే వరకు, రైతాంగాన్ని ఆదుకునే వరకు, ఇప్పటికే అక్వా రైతాంగం మొత్తం నాశనం అయిపోయారు, అక్వా రంగం కుదేలైపోయింది. ఇప్పుడు వరి వేసిన రైతు మెడకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. మొత్తం కూడా అన్ని నిబంధనలు నూకలు వస్తాయని కానీ, తడిసిన ధాన్యం అని కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెంచడం కానీ అవన్నీ మానేసి 1530 రూపాయలు 75 కేజీలకు ఇచ్చి తీరాలి. అది మీ బాధ్యత, అది MSP. దానికంటే తక్కువ ఇవ్వడానికి వీలు లేదు. దీన్ని కారణం కూడా మీరే, మీరే ముంచేశారు రైతుని, దాన్ని ఆదుకునే బాధ్యత కూడా మీది. నష్టం వచ్చినా కష్టం వచ్చినా తీసుకోవాల్సిన బాధ్యత మీది. మీ కమిషన్ల కోసమో మీ స్వార్థం కోసమో ఎక్కడికక్కడ రైతాంగాన్ని స్వీట్ చేస్తే చాలా దారుణం. అది రైతుల్లో కూడా ఒక ఫీలింగ్ ఉంది, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రైస్ మిల్లర్స్ కొంతమంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు, మేమేం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డబ్బులు ఇవ్వాలి, మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మీ దగ్గర మేము వసూలు చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళకు కావలసిన ముడుపుల కోసం రైతాంగాన్ని రైస్ మిల్లర్స్ ద్వారా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణం, నీచం కూడా. మీరేమైనా ఉంటే చెప్పండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. నేను ఒకటే చెప్పాను, 1530 రూపాయలు ఇవ్వాలి 75 కేజీల రైస్కి. ఏది కూడా నూకలున్నాయనో తేముందనో లేకపోతే తరుగుబడి తగ్గిందనో మోసం చేయొద్దండి. ట్రాన్స్పోర్టేషన్ కానీ అదే మాదిరిగా అమాలి ఛార్జెస్ అన్నీ మీరే పెట్టుకోవాలి. అది SFI ఇచ్చిన గైడ్ లైన్స్ అవన్నీ, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రైతు యొక్క హక్కు, రైతు హక్కును ఉల్లంఘించే హక్కు మీకు ఎక్కడా లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం, ఎక్కడికక్కడ రైతు జీవితాలతో ఆడుకునే ప్రభుత్వం. అందుకే అందరూ కూడా ఫీల్డ్లోకి రావాలి. నేను మా వాళ్ళందరికీ ఒకటి చెప్తా, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, చివరి బస్తా కొనే వరకు ఈ 2 జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలో ఈ అకాల వర్షాల వల్ల నష్టపడిన రైతాంగానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. గట్టిగా పోరాడతాం, న్యాయం చేపిస్తాం. గవర్నమెంట్ మెడలు వంచైనా సరే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏం బ్రదర్, అందరికీ, ఆల్ రైతులకి, మొక్కజొన్న, పసుపు, హార్టికల్చర్, వాణిజ్య పంటలు, మామిడి, అందరు రైతులు, అరటి, అందరు రైతులు, ఆల్ ఫార్మర్స్ చెప్తున్నాడు కదా, నేను ఫార్మర్స్ని ఉద్ధరించాలని, ఉద్ధరించిన ముఖ్యమంత్రి ఉద్ధరించమంటున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా రైతులందరికీ, మీకు జరిగిన నష్టం మీ పంట పొలాలు ఒక వీడియో తీయండి, అదే మాదిరిగా మీరు అమ్మిన తర్వాత లాభ నష్టాలు మీరు వివరించండి, ఆన్లైన్లో పెట్టండి, నేను అండగా ఉంటా. మీరు పెట్టడానికి భయం ఉంటే నాకు పంపేయండి, నేను పెడతా. అవన్నీ పెట్టి ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడదాం, ప్రభుత్వాన్ని బట్టలు ఇప్పిద్దాం, వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం, సిగ్గుతో తలంచుకున్నట్టుగా చేసే పరిస్థితి తీసుకొస్తే తప్ప వీళ్ళు మారరు.
రైతాంగంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనం కూడా సాధించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, నేను వచ్చే వరకు ఎందుకు రాలా మీరు, ఎందుకు రారు మీరు, మీకు బాధ్యత లేదా, ఏమనుకుంటున్నారు మీరు? ఈ జిల్లాలో ఉండే మంత్రి తిరగడా, ఎమ్మెల్యేలు తిరగడా, ముఖం చాటేస్తారా మీరు? ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా మీలో కూడా రైతాంగం అడగాలి. వాళ్ళ బాధ్యత అది, ఓట్లు వేయించుకుంటే వేయించుకోవాలా? ప్రభుత్వం రాలేదా? మీరంతా పన్నులు కట్టడం లేదా? రైతాంగం అన్ని మీరు పండించిన పంట కూడా జిఎస్టీ కడుతున్నారు మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పండే మీ పంటలే పండకపోతే గవర్నమెంట్కి ఆదాయం కూడా రాదు. ఇవన్నీ కూడా గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తమ్ముడు స్టేట్మెంట్స్కే పరిమితం అవుతారు. మీరు వాళ్ళు ఆకాశంలో ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చి చేద్దాం, వీధి మీదకి వీధిలోకి రావాలి. క్షేత్రస్థాయికి వచ్చేది ఏంటంటే మీ చేతుల్లో ఉంది. అవునయ్యా, ఏమైపోతుందన్నా? నా మీద పెట్టారు, ఏమైంది? మొత్తం 12 మంది రైతుల మీద ఎన్హెచ్ఐ వాళ్ళతో కేసులు కట్టించారండి. తమ్ముడు అర్జున్పాలెంలో రైతు ధాన్యం కొనలేదని అడిగితే ఆ రైతు మీద కేసు కట్టారండి. పెడతారు, అన్ని పెడతారు. ఉన్మాదులు ఏం చేస్తారు, సైకోలు ఏం చేస్తారు, చేస్తారు. సైకో చేసినప్పుడు మనం పోరాడాలి, అంతే, వేరే మార్గం లేదు. పోరాడితే కనీసం మనం అనుకునేదైనా సాధిస్తాం. కొంతవరకు దిగొస్తారు. ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, నందవరం వచ్చాను, నందమూరికి వచ్చాను. నందమూరికి వస్తానే ఇమ్మీడియట్గా కలెక్టర్ అంతా కూడా లారీలు పంపించాడు, గోనసంచులు పంపించాడు, లోడ్ చేశారు, అన్నీ చేశారు. అక్కడ పోయి ఒక లారీ దగ్గర చూశాను, ఒక గోనసంచి తీయమన్నా, తీయమంటే అడ్డంగా ఇరిగిపోయింది. ఏం చెప్పాలి వీళ్ళకు? ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం, జవాబుదారీతనం లేని ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవన్నీ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ఊర్లో ఇంకా పంట పొలాల్లో ఉండే పంట, ఇది పొలాల్లో ఉండే పంట, ఇది వస్తుందా? ఏమైనా ఒక్క గింజ వస్తాయి దీంట్లో? ఏం చేయాలి రైతు? ఊరేసుకోవాలా? వ్యవసాయం చేసిన దానికి, దేశానికి అన్నం పెట్టిన దానికి సమాధానం చెప్పండి మీరు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? పెద్ద రైతులు ఉద్ధరించామంటున్నారు కదా, ఏం ఉద్ధరించారు చెప్పండి సమాధానం నాకు. ఏం ఉద్ధరిస్తారో చెప్పండి. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. చాలా ఉన్నాయి ఈ ఊర్లో కూడా. మీరు చూస్తే ఈ కాన్స్టిట్యున్సీ ఫోటోలు ఇవి. సమాధానం చెప్పమంటున్న సివిల్ సప్లైస్ మంత్రిని ఇక్కడే దంతుపల్లి, వాళ్ళంతా కూడా దంతుపల్లి గ్రామంలో గోని సంచుల కోసం అజిటేషన్. ఏమంటారు మీరు? మొలకలు వచ్చిన ధాన్యం ఇలాంటివి మేము చెప్పిన తర్వాత కనీసం ఇది తప్పు జరిగింది. ఇరగవరంలో ధాన్యం మొత్తం తడిచిపోయే పరిస్థితి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అత్తిలి మండలం వరిగేడు ఇది పరిస్థితి. అదే మరి మండపాక ఒకటి కాదు, ఏది చూసినా కూడా కన్నీళ్ళు వచ్చే పని, కడుపు తరక్కపోయే సంఘటనలు, చాలా బాధాకరమైన సంఘటనలు, బాధ ఆవేదన ఉంది. అందుకని చెప్తున్నా, ఉదయం నుంచి నేను చూస్తున్నా, ఉదయం నుంచి చూసినప్పుడు కనీసం నేను ఇంత రైతులతో ఇంటరాక్ట్ అయినా కూడా ముఖ్యమంత్రి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడు, మంత్రి ఎక్కడా కనపడడు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.